హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఒక్క దోశ పిండితోని నాలుగు రకాల టిఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఒక్కసారి ఇలా దోశ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు ఉంటుంది. అండ్ ఈ దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్క దోశ పిండితోని నాలుగు రకాల టిఫిన్స్ తయారు చేసుకోవటం చాలా బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ముందైతే ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో వాటి గురించి చెప్తాను. ఇలా ఊతప్పం రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ దోశపిండితోని ఇలా పునుగులు తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ దోశపిండితోనే గుంట పొంగణాలు కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ దోశపిండితోని దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కేజీ బియ్యాన్ని తీసుకోవాలండి. ఈ బియ్యం అనేది రేషన్ బియ్యం, దోశలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి. అండ్ 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ మినప్పప్పుని తీసుకోవాలండి. ఈ బియ్యం అనేది కేజీ లెక్కన కాకుండా 2 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాసు మినపప్పును తీసుకుంటే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూను మెంతుల్ని వేసుకోవాలండి. మెంతులు వేసుకోవటం వలన మనకి దోశలైనా పునుగులైనా ఏవైనా సరే క్రిస్పీగా ఎర్రగా కాలుతాయండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ బియ్యాన్ని పప్పుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా బియ్యాన్ని కడిగి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మినిమం 6 గంటల సేపు నానపెట్టుకోవాలండి. బియ్యం మనకి ఎంత బాగా నానితే పిండి అనేది మనకి అంత సాఫ్ట్గా వస్తుంది. ఇలా బియ్యము 6 గంటల సేపు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకోవాలండి. ఇలా బియ్యాన్ని పప్పుని రెండింటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది నేను గ్రైండర్లో వేస్తున్నాను, అందుకే ఈ పప్పు బియ్యం రెండు వేరువేరుగా గ్రైండర్లో వేసుకోవాలండి. బియ్యము పప్పు రెండు గ్రైండర్లో ఒకేసారి వేసి గ్రైండ్ చేసినామంటే త్వరగా మెదగదు, చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకే ముందుగా పప్పుని ఇలా గ్రైండర్లో వేసుకొని ముందుగా రుబ్బుకోవాలండి. ఇలా పప్పు అంతా వేసుకొని మెత్తగా మెదిగేటప్పుడు మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి ఈ పిండి అనేది. మనకు మినపప్పు అనేది చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల పలుకులు లాంటివి ఏమీ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పిండిని అంతా మెత్తగా రుబ్బుకున్నాక ఇప్పుడు ఈ పిండిని 1 గిన్నెలోకి తీసుకుందామండి. ఇలా పిండిని అంతా 1 గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం బియ్యాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బియ్యాన్ని వేసుకొని బియ్యం కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఎంత మెత్తగా రుబ్బుకుంటే దోశలు అనేవి మనకి అంత బాగా వస్తాయి. ఇలా బియ్యం కూడా రుబ్బుకునేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. లోపల బియ్యం పలుకులు లాంటివి ఏమీ లేకుండా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపప్పు పిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండర్లో వేసుకుంటేనే రెండు బాగా మనకి కలిసిపోతాయండి. మినపప్పు బియ్య పిండి రెండు బాగా కలిసిపోతాయి. ఇలా రెండు కలిసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని అంతా 1 గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకొని గిన్నెలో ఎప్పుడైనా పిండి అనేది సగం వరకే ఉండాలండి. ఒకవేళ గిన్నె చిన్నది అయితే దాని కింద 1 గిన్నె పెట్టుకోవాలి. మనకి పిండి అనేది పొంగితే దాంట్లోకి పడిపోతుంది కాబట్టి. ఇలా నైట్ అంతా వదిలేసిన తర్వాత తెల్లారి పొద్దున్నే మనం మూత తీసి చూస్తే పిండి అనేది బాగా పొంగిపోయి ఉంటుందండి. చూడండి, మనకి డబల్ క్వాంటిటీలో వస్తుంది పిండి. ఇలా పిండి బాగా పొంగిన తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా ఇలా పిండిని అంతా కలుపుకొని ఇప్పుడు మనం ఏ టిఫిన్ అయితే చేసుకుంటున్నామో దానికి కావలసినంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా పిండిని అంతా బాగా కలుపుకొని దోశ పిండికి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దోశలు వేసుకుందాము. స్టవ్ పైన 1 పాన్ పెట్టుకొని దానిపైన ఇలా 1 గరిటెతో 1 గంట పిండి పోసుకున్నామంటే దోశలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఈ దోశలు బాగా కాలుతాయండి, రెడ్గా కాలుతాయి అండ్ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా కాలిన తర్వాత పైనగా కొంచెం ఆయిల్ని వేసుకొని ఒక్కవైపు కాల్చుకుంటే సరిపోతుంది.
రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. ఇలా దోశల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. నెక్స్ట్ ఇంకొక దోశ అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా దోశని వేసుకొని పైన కొంచెం ఆయిల్ని వేసుకొని దోశ అనేది బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దోశని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన దోశలు రెడీ అయిపోయి చూడండి ఎంత పలుసుగా వచ్చినాయి ఈ దోశలు. ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఇప్పుడు రెండో టిఫిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఊతప్పం అండి. ఇప్పుడు ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని ఒక అరకప్పు, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒకటి సన్నగా తరిగిన టమాటాలని ముక్కలు వేసుకోవాలండి. ఇలా క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు అనేవి వేసుకోవద్దు. ఇలా సన్నగా తరిగిన క్యారెట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఊతప్పం ఎలా వేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 గంటల పిండిని తీసుకోవాలి. ఇలా పిండిని తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ని వేసి కలుపుకోవాలండి. ఈ ఊతప్పానికి పిండి అనేది చిక్కగా ఉండాలి, మరీ దోశ పిండిలాగా పలసగా ఉండకూడదు. ఇలా పిండిని కలిపి పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిపైన మందంగా 2 గంటల పిండిని వేసుకోవాలండి. ఇలా 2 గంటల పిండిని వేసుకొని దోశ పిండిలాగా అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, టమాటా ముక్కల్ని ఇలా చల్లుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి ఈ ఊతప్పం అనేది బాగా ఎర్రగా కాలుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత నెక్స్ట్ వైపు తిప్పుకొని మళ్ళీ అటువైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు 3వ టిఫిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు గుంట పొంగనాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గంటల దోశ పిండిని వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుంట పొంగనాలు తయారు చేసుకోవడానికి స్టవ్ పైన గుంట పొంగనాలు వేసుకునే ప్యాన్ని పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం అన్ని గుంటలలో ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఈ పిండిని గుంటలలో వేసుకోవాలి. గుంటలలో సగం వరకు వచ్చేటట్లే వేసుకోవాలండి. మరీ నిండుగా వేసుకోవద్దు, మనకి ఈ పొంగడాలు అనేవి బాగా పొంగుతాయి. ఇలా అన్నిట్లలో పిండిని వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత మనకి ఈ గుంట పొంగనాలు అనేవి ఎర్రగా కాలుతాయి. ఇలా కాలిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఇలా 2వ వైపు అన్నిటినీ తిప్పుకున్న తర్వాత 2వ వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి. చూడండి ఇక్కడ 2వ వైపు కూడా బాగా ఎర్రగా కాలిపోయాయి. ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో ఈజీగా గుంట పొంగనాలను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం 4వ టిఫిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి పునుగులండి. ఈ పునుగులను కూడా దోశపిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గంటల దోశపిండిని వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని 1/2 కప్పు వేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ని వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన 1 కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసి బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ దోశ పిండిని
బోండాల్లాగా వేసేసుకోవటమేనండి. ఇలా వేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా బోండాలు ఎర్రగా కాలిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవటమేనండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పునుగులను కూడా రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ ఒక్క దోస పిండితోనే ఎన్ని రకాల టిఫిన్స్ తయారు చేసుకోవటం చాలా ఈజీగా ఉంది కదా. ఊతప్పం తయారు చేసుకోవచ్చు, పునుగులు తయారు చేసుకోవచ్చు, అండ్ గుంట పొంగణాలు తయారు చేసుకోవచ్చు, దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని టమాటా చట్నీతోని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇన్ని రకాల టిఫిన్స్ మనం ఒకే పిండితో తయారు చేసుకోవటం చాలా బాగుంది కదా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.